अंदर की नमस्कार अभी ना पेर हरिणी इवटूरी नैन संगीत श्रीमती पेद सूर्य कुमार गार दर रेल रेडी स्टील इंका ने चप्डी चाल एंकरेज मैडम नैन पारतती की वेल्न अलागे संगीत महायुद्ध सुनाद विनोद इलांट कार्यक्रम में पाड़न प्रती पाट मैडम दी पाड़ जरिए क्लासिकल सांग अच्छे एस्पेषली मैडम दी सलह प्रजेंटी चला आनंद मैडम कंपोज हनुमाचार कीर्तन पाड़ मुझे पाड़ा दाखी चाल मंच अप्लाज बालसुब्रमण्य गार दी मेम आवड़ देश चाल अदृष्ट भावस्तू ची इंका आवड़ दिल इंका नैन हईदराबाद वेल्पोना फोन अट्ला जरूत डाउट्स अड़ता इंका माला स्टूडेंट्स एंतमी तैयार मे ना स्टेज फियर अने चाले चाहिए इकड़ काकीनाडक तरह मैडम गार तो स्टेज मीद मैडम ना स्टेज मीद पाड़ी चाल भय चाल तग्त वादी दाने वाल बैठ कांपटेशन हेल्पफुल सो चला चला सतोष का उवाड़ आवड़ इंटरव्यू मेरे अलागे आवड़ गुरी प्रजल्ल की वेल्तो इंटरव्यू आवड़ गुरी अंदर की तेल्स्तोंदी अनडं चाला संतोषंगा उंदी। अंदर की नमस्कार अंडी, ना पेरु वेंपराल सौम्य। नेनु ना बाल्यं नुंची मैडम श्रीमत पेद्दाड सूर्य कुमार गारि दग्गर संगीतं नेर्चुकुन्नानु। इप्पटिकी मैडम दग्गर नेर्चुकुंटुन्नानु। मैडम एन्नो कांपिटीशन्स की మమ్మల్ని ప్రైస్ కన్నా ముఖ్యంగా ఫస్ట్ కాంపిటీషన్ అంటే వాటి గురించి నేర్చుకుంటారు కీర్తనలు నేర్చుకుంటారని చాలా ఓపికగా స్కూల్స్ నుంచి లేట్ గా వచ్చినా కూడా అదే ఓపికతో కూర్చుని మా అందరికీ చెప్పేవారు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకి వీటన్నిటికీ కూడా కూర్చోబెట్టి మమ్మల్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయించేవారు మేడమే మమ్మల్ని దగ్గర ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా కూడా చేయించారు ఎన్నో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ వచ్చాయి క్లాసికల్ ని ఎప్పుడు వదలకూడదని ప్రతి శుక్రవారం మాకు రాగాలాపన క్లాస్ అలాగే ప్రతి ఒక్క రాగం ఎలా పాడాలి మనోధర్మానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాకు చక్కగా వివరించేవారు ఆవిడ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్టూడెంట్స్ అలా పెరుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కొత్తది ఏదో ఒకటి నేర్చుకోవాలి కాంపిటీషన్కి వెళ్లి ఎంత బాగా ప్రెజెంట్ చేయాలి అనేది ముందు మాకు ట్రైనింగ్ చాలా ఓపికగా ఇస్తారు ఇప్పటికీ ప్రతి కచేరీకి ఆవిడ వెనకాల వెళ్ళడం ఇప్పుడు మేడం ప్రెజెంట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము విని నేర్చుకోవడం అలాగే మేము పాడే తప్పులన్నీ మాకు ఇలా పాడాలి అలా పాడాలి అనే తర్వాత ఆ కచేరీ అయిన తర్వాత కూర్చోబెట్టి చెప్పేవారు మేడం వల్లే మేము ఇలా ఉన్నాము ఈ స్థాయిలో ఉన్నాము డిప్లొమా అయింది ఇప్పుడు నెక్స్ట్ ఎంఏకి ప్రిపేర్ అవుతున్నాము మేడం ఇప్పటికీ మమ్మల్ని ఎన్నో కచేరీలకు తీసుకెళ్తారు రీసెంట్గా శివపదం సామవేదం షణ్ముఖ శర్మ గారి కాంపిటీషన్స్లో కూడా పాడిచ్చారు అందులో కూడా ప్రైజెస్ వచ్చాయి సో మేడం దగ్గర నేర్చుకోవడం చాలా అదృష్టంగా ఉంది ఒకరు ఇద్దరు కాదు ఎన్నో వేల మంది ఇలా మేడం దగ్గర నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో కూడా దూరాల నుంచి కూడా వేరే వేరే దేశాల నుంచి కూడా నేర్చుకుంటున్నారు అలాగే చిన్నపిల్లలు వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ మేడం దగ్గర చాలా చక్కగా నేర్చుకుని ప్రెజెంట్ చేస్తున్నారు చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు ఇదంతా మేడం వల్లే ఆవిడ ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందిని కళాకారుల్ని తయారు చేయాలి అదే మా కోరిక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు నీ అవసరాల నేను ఇక్కడ పెద్దడి సూర్య కుమార్ గారి దగ్గర సంగీతం 14 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను అంటే ఒక్క తరగతి నుంచి నేర్చుకుంటున్నాను నా 10వ తరగతి అవగానే నన్ను డిప్లొమాకి కట్టమని చాలా ప్రోత్సహించారు నాన్నగారు నన్ను కాబట్టి దాని తర్వాత ఇంటర్లో ఉండగానే ఇంటర్తో పాటు డిప్లొమా కూడా నేను కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్కి మేడం గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మమ్మల్ని ప్రోగ్రామ్స్ అవి పంపిస్తూ ఉంటారు మేడం గారు వెనకాల మేము కూడా కూర్చొని ఇలా పాడుతూ ఉంటాము మేము ఇంకా కాంపిటీషన్స్కి కానీ అన్నిటికీ మేడం వెళ్ళమని చాలా ప్రోత్సహిస్తూ ఉంటాం ఇంకా మేము ఎన్ని చిన్న చిన్న తప్పులు కానీ ఏం చేసినా కూడా మేడం చాలా ఓపికగా మమ్మల్ని సరిదిద్దుతూ ఎన్నిసార్లు అయినా చెప్తూ మాకు చాలా ఓపికగా ఉంటారు ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మేడం గారి దగ్గర చాలా బాగా నేర్చుకుంటూ ఉంటారు మేడం గారు కూడా అలాగే ఓపికతో నేర్పిస్తూ ఉంటారు ఇలా మేడం గారి దగ్గర ఇంకా మేము నేర్చుకుంటూ ఉండాలి అనుకుంటున్నాము మేడం గారు ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ఉంది రక్షకుల తరపు కూడా హృదయపూర్వకంగా ఉంటున్నారు. కాకినాడలో ఇలాంటి ఛానల్ చెప్పబడటం శాస్త్రాలు అందరిలో నడవడం చాలా ముదోహమైన విషయం. నా వరకు వచ్చేసరికి నేను కాకినాడ, నా పేరు డాక్టర్ రామకృష్ణ. కాకినాడలో నేను గత 30 సంవత్సరాలుగా న్యాయ వృత్తిలో ఉన్నాను. మా గురుగారు శ్రీ దృశ్య శేషప్రవర్గా చేసి వారి తర్వాత నేను ఇంప్లిమెంట్గా పనిచేసాను. కాకినాడ వారిని భారతదేశ సెక్రటరీగా ప్రెసిడెంట్గా కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత నాకు సహజంగా సంగీతం పట్ల ఉండేటటువంటి కానీ సినిమా పాటలు పాడేటటువంటి నేపథ్యం కలిగినటువంటి ఉండటం వల్ల సంగీతం పట్ల శాస్త్రీయ సంగీతం కొంచెం అట్లీస్ట్ పరిచయం పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో గురుగారి కోసం ఎక్కేటప్పుడు కాకినాడకి ఒక రకమైనటువంటి ఆస్తి అని చెప్పాలని కాకినాడ చేసినటువంటి పుణ్యం వల్ల ఇవాళ పెద్దారి సూర్యకుమార్ లాంటి సంగీత దిగ్విషయమని కాకినాడలో సంగీత సరస్వతిగా ఆవిడ ఉంటూ అనేక వందల మంది శిష్యుల్ని ఆవిడ నేర్పి వాళ్ళని సుశిక్షితులైనటువంటి మంచి కళాకారులుగా తీర్చిదిద్దడం వారు చేశారు. వారి శిష్యులైనటువంటి చాలామంది ఇవాళ దేశ విదేశాల్లో ప్రదర్శన చేసేటువంటి సందర్భం ఉంది. నా వరకు వచ్చేసరికి నాకు బాల్యంలో సంగీతం నేర్చుకునేటటువంటి అవకాశం లేకపోవడం, తర్వాత ఇంటిగా 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారిని కలవడం, వారు దగ్గరే మన నుంచి సంగీతం కొద్దిపాటి అనుభవం నేర్చుకోవడం, తర్వాత నేను శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా కోర్స్ కూడా వారు నాకు చేయించారు. అలాగే సూర్యప్రదంలో కూడా నేను సార్లు సంగీత కచేరి చేసి గంటలసేపు ఒక కచేరి చేయగలిగినటువంటి స్టామినా ఆవిడ నాకు ప్రసాదించారు. ఆవిడ నాకు తెలియక సమానం. కాకినాడకి ఏమిటంటే కాకినాడకి మా స్త్రీల పరంగా చూసినట్టయితే ఒక లక్కరాజు శేష్ కుమార్ గారు, ఒక ఇదివరకు డాక్టర్గా ఉండేవారు ఆలూరు విజయలక్ష్మి గారు, వారు పెద్దాడి సూర్య కుమార్ గారు వీళ్ళంతా కాకినాడకు ఒక గొప్ప కట్టని కోటలు మంచి ఆస్తులు అని చెప్పి వాళ్ళు చేసినటువంటి సర్వీసు, వాళ్ళు చేసినటువంటి వివిధ రంగాల్లో వాళ్ళు అందించినటువంటి సేవలు కాకినాడ ప్రజలందరూ కూడా పొందటం, తద్వారా కాకినాడ పట్టణానికి అనేక ఇతర ప్రదేశాల్లో ఒకసారి ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత తేవటం, ఇదంతా కూడా వారి పట్ల మనం చూపించుకోవాల్సినటువంటి ప్రపంచం మనం చూపించుకోవాలి. వారంటే నాకు నిజమైనటువంటి వ్యక్తి, వారు వారి ముగ్గురితోనూ కూడా నాకు మా శాశ్వమారి వారి గారు ఎక్కడ చూపించగా నాకు తెలియదు కంటే ఎక్కువ, వారు వారి అందరూ పెరిగిన వారి తమ్ముడే నాకు గురుగారు కాబట్టి చాలా వృత్తిపరంగా ఇక్కడ కళాపరంగా చూసుకున్నట్లయితే మేడం పెద్ద సూర్య కుమార్ గారి దగ్గర శిష్యులు కాబట్టి వారి శిష్యుని మీకు చెప్పుకోవడం నాకు అడగకుండా లేకపోయినా వారి గురుస్థానాన్ని మటుకు దేశ విదేశాల్లో గుర్తింపు ఉన్నటువంటి సంగీత దృశ్యులు అనమాట. తర్వాత ఆలూరు విజయలక్ష్మి గారితో కూడా నాకు ఒకటిలో పరిగణించి స్నేహం అందరండి. వీరందరి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ అన్ని రకాల్లో స్త్రీ పరంగా చూసుకున్నట్టయితే ఒక గొప్ప ముందరు వేసేటటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో పెద్దాడు సూర్య కుమార్ గారి గురించి ఈ నాలుగు మాటలు వారి గురించి నేను ప్రశ్నించి చెప్పేటటువంటి సందర్భం నాకు కావటం, నివేదిత యూట్యూబ్ ఛానల్ వారు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం, అరుదైనటువంటి అవకాశంగా భావిస్తూ రక్షకులన్నీ కూడా ఒకసారి తెలియజేస్తాను సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ముకుంద ప్రవీణ్, సంగీత సరస్వతి, సంగీత విద్వన్మణి. మా గురుదేవులు శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారి పాదపద్మలకు నా నమస్సమాంజలు. నేను ఎల్కేజీ యూకేజీ చదివే టైంలోనే మా అమ్మగారు ప్రతిరోజు సంగీతం క్లాస్కి మేడం దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. ఎంతోమంది శిష్యుల్ని మేడం నిరంతరం తయారు చేస్తూనే ఉండేవాళ్ళు. 24 గంటలు అదొక సంగీత ఆలయంలో ఉండేదన్నమాట. సో మేడం ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా సరిగ్గా పాడకపోయినా, వాళ్ళకి సరిగ్గా పలకపోయినా వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. మా కాకినాడ సరస్వతి గాన సభలో, సూర్యకళామందిరంలో చక్కని కచేరీలు ఎన్నో జరిగేవి. మేడం ఏ కచేరీ జరిగినా మీరు వెళ్ళి విని వస్తే మీకు ఎంతో నాలెడ్జ్ వస్తుందని చెప్పేవాళ్ళు. ఒక 2 నెలలు కచేరీ ఉందంటే ప్రతిదీ ఇంకా కచేరీ మేడం గారి కచేరీలా ఉండేది. ఆ 2 నెలలు మమ్మల్ని కూర్చోబెట్టుకుని మా ఐటమ్స్ అన్ని మొత్తం మేడం పాడుతూ మమ్మల్ని పాడించామన్నమాట. అంటే ఆవిడ కచేరీకి కూడా ఆవిడ అంత ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు,
మమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆవిడంత టైం, ఆవిడంత ఎఫర్ట్స్ వెచ్చించి ఎంతో సేవ చేసి మమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు. నా చేత సరస్వతి గాన సభలో 3 గంటలు కచేరీ చేయించారు. అలాగే గుంటూరు సభ, మా గుంటూరు త్యాగరాజ సభ, గుంటూరు సంగీత సన్మండలి, ముంగంట సభ, అలాగే చెన్నైలో కూడా ఎన్నో కచేరీలు చేయించారు. సో ఆల్ ఇండియా రేడియోలో నేను యువాని ఆర్టిస్ట్గా ఎన్నో ఇయర్స్ పాడాను అన్నమాట. కొంతమంది అభిప్రాయం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా ఎక్కువ క్లాసెస్ ఉన్నా ఈ ఎడ్యుకేషన్కి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ సాహిత్యం కానీ ఇలాంటి ఆర్ట్స్ అనేవి అడ్డు అని ఫీల్ అవుతుంటా. మ్యూజిక్ అనేది మన మైండ్ ఎంతో రిఫ్రెష్ చేస్తుంది. అలాగే నాకు 546 మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో. అలాగే నేను ఈవెన్ బీటెక్ చదువుతున్నప్పుడు కూడా నేను కాలేజీ టాపర్ నేను. సో 2009-10 అరౌండ్లో మాటవి సూపర్ సింగర్ ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. మేడం ఎంకరేజ్ చేసి వెళ్ళు పాడు అన్నారు. సో అందులో కూడా టాప్ సింగర్స్లో ఉండడం జరిగింది. అక్కడ రికార్డింగ్స్ అన్ని చూసుకొని మళ్ళీ వచ్చి ఎగ్జామ్స్ రాశాను. అయినా సరే ఎగ్జామ్స్లో కూడా టాప్ మార్క్స్ వచ్చాయి. సో అందువల్ల ఆ మ్యూజిక్ అనేది మనం పాడడం కానీ ఒక మంచి కచేరీ విన్నా ఒక మంచి కచేరీ పాడినా కూడా మనకి ఎంతో ఆనందాన్ని అది ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పి ఏదో కారణం చెప్పి మ్యూజిక్ని అవాయిడ్ చేయకుండా అందులో ఉన్న సుఖం మనకు తెలిస్తే మనం దాన్ని వదలం ఏదైనా అంతే. ఇంకా మేడం గురించి చెప్పాలంటే ఎంతో పేషెన్స్గా ఉంటారు, మృదు స్వభావి, అసలు కోపం అనేది తెలియదు మేడంకి. ఒకవేళ తప్పు పాడినా ఎప్పుడు కోపగించుకోరు, మళ్ళీ వచ్చేదాకా చెప్తారు. ఏళ్ల తరబడి మొత్తం ఆవిడ టైం, ఆవిడ శ్రమ, ఆవిడ ఎనర్జీ అంతా కంప్లీట్ సంగీతానికి వెచ్చించారు గురుగారు. సో చాలా గ్రేట్ అది. ఒక లైఫ్ టైం అంతా ఒక సంగీతంలో గడిపిన మహామనిషి ఎవరైనా ఉన్నారంటే మా గురుగారు శ్రీమతి పెద్దాడి శివకుమార్ గారు. అదే కదా నాదోపాసన అంటే, ఎప్పుడు ఇంట్లో ఆ నాదం మోగుతూ ఉంటుంది, ఆ సంగీతం మోగుతూ ఉంటుంది. మేడం ఇంకా స్టూడెంట్స్ని ఓన్లీ సంగీతం అనేది జస్ట్ ఏదో నేర్చుకుని నాలెడ్జ్ కోసం వదిలేసేలా కాకుండా చాలా మంది పెద్ద పెద్ద టీచర్స్ అయ్యారు మ్యూజిక్లు, గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు. డిప్లొమా మ్యూజిక్ వోకల్ అలాగే వీణలో కూడా ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసి పంపించారు ఎగ్జామ్స్కి. వాళ్ళందరూ కూడా చక్కని మార్క్స్తో క్వాలిఫై అయ్యారు. మా అమ్మగారు కూడా మ్యూజిక్ టీచర్గా వచ్చేస్తున్నారు, మేడం గారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. మేడం ఎప్పుడు అంటూ ఉంటారు మీరు బాగా సంగీతం ప్రాక్టీస్ చేసి చక్కగా అభివృద్ధిలోకి వస్తే అదే నాకు చాలా సంతోషమైన విషయం అంటూ ఉంటారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా పాడాలి అనే ఆత్రుత ఎప్పుడు ఉంటుంది. మేడం గారి బ్లెస్సింగ్స్ వల్ల నాకు SVBC లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో దాదాపు ఒక 1.5 ఇయర్ కంప్లీట్గా నేను అందులో రికార్డింగ్స్ అవి పాడాను కిర్వాణి గారు వాళ్ళ దగ్గర. అలాగే లాస్ట్ బిఫోర్ లాక్డౌన్ కూడా USAలో 33 స్టేట్స్లో నా ప్రోగ్రామ్స్ అవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం గారు లాంటి గొప్ప గురువు, సద్గురు, అందుకే విద్యాలయం పేరు కూడా సద్గురు సంగీత విద్యాలయం. అది నిజంగా సద్గురు సంగీత విద్యాలయం. అది 24 గంటలు తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. సంగీతం మీద ఆసక్తి ఉండి సంగీతం నేర్చుకోవాలి అనే తృష్ణ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే మేడం గారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోండి తప్పకుండా. అది మన ఇంటలెక్చువల్ కోషెంట్ కూడా పెంచుతుంది, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, దైవత్వానికి దగ్గర తీసుకెళ్తుంది. మన దైనందిన జీవితంలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారు, సంగీత సరస్వతి, ఇలాంటి గొప్ప గురువు కాకినాడలో ఉండటం, మాలాంటి ఎంతోమంది శిష్యులను తయారు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం, మేము ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాం మీ ఆశీర్వాద బలంతో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు పెద్దాడి గీతాదేవి. నేను అమెరికాలో డాలస్లో ఉంటున్నాను. నేను కాకినాడలో పెట్టు పెరిగి అక్కడ చదువుకున్నాను. నేను కాకినాడ సద్గురు సంగీత విద్యాలయంలో శ్రీమతి పెద్దాడి సూర్యకుమార్ గారి వద్ద సంగీత శిక్షణని అభ్యసించాను. వారి వద్ద నేను డిప్లొమా మ్యూజిక్ కూడా చేశాను. వారు మా తల్లిగారు, ఆమె 2వ కుమార్తె నేను. మా పిల్లలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో వారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. 40 సంవత్సరాల నుండి కాకినాడలో సంగీత శిక్షణ ఆవిడ ఇస్తున్నారు. వారి వద్ద సంగీతం నేర్చుకోవడం అంటే మా అదృష్టంగానే అనుకుంటాము. ఆవిడ చెప్పే విధానం, క్రమశిక్షణ, ఓర్పుతో ఎంతోమంది శిష్యులను ఆవిడ సంగీతం నేర్పించారు, నేర్పిస్తున్నారు కూడాను. ఆవిడ కాకినాడ పట్టడానికే గర్వకారణమని చెప్పాలి. ఆవిడ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మేము ఎప్పుడు భగవంతుడిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారి శిష్యురాలిని.
నేను చేసిన పుణ్యఫలం చేత వారు నాకు తల్లిగాను సద్గురువుగాను లభించారు. నా చిన్నతనం నుండి కూడా వారి తల్లిగాను గురువుగాను నన్ను ముందుకు నడిపించారు. నా పేరు శ్రీమతి కేసరా శారదాదేవి. నేను ఎంఏ మ్యూజిక్ చదువుకున్నాను. దావర్పల్లిలో ఒక సంగీత విద్యాలయాన్ని నేను నిర్వహిస్తున్నాను. శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారు ఎంతో సౌమ్యులు, నిగర్వి. వారికి దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది శిష్య సంతతి ఉన్నారు. శిష్యులే కాక శిష్య ప్రశిష్యులు కూడా ఉన్నారు. వారు సంగీతం నేర్చుకునే విద్యార్థి విద్యార్థులను అందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. సంగీతంలో సాధనా బలం అనేది చాలా గొప్పది, అది అందరికీ ఉండాలని చెప్పి వారు మా అందరికీ చెప్తూ ఉంటారు. వారు సంగీతంలో ఎనలేని సేవ చేసి తర్వాత తరాల వారికి కూడా వారు ఆదర్శంగా నిలబడి స్ఫూర్తినిస్తున్నారు. ముందుగా మా గురువుగారు పెద్దాడి శివకుమారి గారి పాదాలకు నమస్కరించుకుంటూ, అలాగే నివేదిత వీక్షకులందరికీ కూడా నమస్కారం ఉంది. ఈరోజున మా గురువుగారి పక్కన కూర్చుని నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్న నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన కాకినాడ పట్టణానికి దొరికినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహా సంగీత విధ్వంసరైనటువంటి మా గురువుగారు శ్రీమతి పెద్దాడి శివకుమారి గారు. మేడం గారి దగ్గర నేను 2011లో శిష్యరికం చేశాను. నిజంగా అది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా ఇటువంటి గురువుగారు మనకు దొరకటం. మరి మా మేడం గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే నిజంగా మేడం గారి దగ్గర నేను శిష్యరికంగా చేసిన దగ్గర నుంచి కూడా నేను సంగీతం అనేది అంటే శాస్త్రీయ సంగీతంలో నాకు ఏదైనా ఏదైనా చిన్న కొంత గొప్ప నాలెడ్జ్ అంటే వచ్చిందంటే మా గురువుగారు మేడం గారి దగ్గర నేను జాయిన్ అయిన తర్వాతే నాకు ఈ శాస్త్రీయ సంగీతం మీద అంటే ఇంట్రెస్టు ప్లస్ అందులో అవగాహన కూడా నేను అందులో గ్రాస్ చేశాను. నాకు ఏంటంటే ఉద్యోగరీత్యా నాకు మేడం గారి దగ్గర పూర్తిగా నేను నేర్చుకోవడానికి అవ్వలేదు. అందుకని నేను మా అబ్బాయిని కూడా నేను సాయినాథ్ మేడం గారి దగ్గర శిష్యకంగా నేను జాయిన్ చేశాను. సాయినాథ్ ద్వారా కచేరీ చేయించి మేడం గారు ఆ కోరిక నాకు నెరవేర్చాలని కోరుకుంటూ, అలాగే మా మేడం గారు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థిని ఎంతోమందిని తీసుకొచ్చి వారిని ఈ రోజున ఎంతో గొప్పగా చెప్పుకునే గర్వకారణం ఎందుకంటే మేడం గారి దగ్గర నేను నుండి నేర్చుకుని ఎంతో అభివృద్ధి చెందినటువంటి శిష్యులు అంటే మన భారతదేశంలోనే కాక మన విదేశాల్లో కూడా ఎంతోమంది పేరు ప్రఖ్యాతి సంపాదించే కదా. ఎన్నో సినిమాల్లో పాడుతూ వాళ్ళు ఎంతో మంచి మంచి కచేరీలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించడం అంటే మరి ఆ మేడం గారు శిష్యులకు మేడం గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విద్వత్తే కారణము. ప్రతి ఒక్కరూ కూడా నేను నాకు తెలుసుకునే ఏంటంటే మేడం గారు ఒక గురువుకి ఏదైతే ఉండాలో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అది. మేడం గారు అంటే మాకు ఒక గురువు కాదు, నేను ఒక మా అమ్మలాగా ఫీల్ అవుతాను. ఆ మేడం గారు కూడా మమ్మల్ని మా ఫ్యామిలీని కూడా ఆ రకంగానే ప్రేమిస్తారు మేడం గారు. అది మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆ మేడం గారు నిన్ను నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆయురాయుధులతో ఉండి ఎంతోమంది పిల్లల్ని తయారు చేసి మేడం గారు ఎంతోమంది అలా పిల్లల్ని తయారు చేస్తూ కూడా ఉండాలని నా కోరిక. అలాగే ఇటువంటి విద్వాంసులు మనకు దొరకడం పూర్వజన్మ సుకృతం కాకినాడ, అది నిజంగా ఉపయోగించుకుంటే చాలామంది పిల్లలకి ఎంతోమంది ఉపయోగం కూడా అది. చాలామందికి ఏంటంటే శాస్త్రీయ సంగీతం మీద అవగాహన లేక తర్వాత ఏంటంటే దాన్ని ఏంటంటే చాలా సింపుల్గా తీసుకున్నారు. ఇటువంటి విద్వాంసులు మనకు దొరకడం ఎంత ఏంటంటే మన కాకినాడ చేసుకున్నట్టు పుణ్యం అది. కాకినాడ చరిత్రకి అంటే ఒక పుస్తకం రాస్తే ఒక పేజీ ఖచ్చితంగా మేడం గారికి ఇచ్చి తీరాల్సిందే. ఇంతటి మేము ఇంకొక విషయం ఏంటంటే మా గురువుగారు లేకుండా మా ఇంట్లోనే కాదు ఏ కార్యక్రమం కూడా మీరు చేయం. మాకు అంత ఆవిడంటే అంత అభిమానం మేడం గారు అంటే. మేడం గారు వస్తే ఆవిడ ఏదైనా ప్రోగ్రామ్ చేసినా లేకపోతే మా ఇంట్లో ఏదైనా మంచి జరిగినా ప్రతి దానికి కూడా మేడం గారు ఆశీర్వచనం కానీ మేడం గారు అటెండెన్స్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరిగి చేసుకోమంటే మాకు అంత అభిమానం ఉంటుంది మేడం గారు. ఇటువంటి వ్యక్తికి నిజంగా చెప్పాలంటే ఇంత ఎంత సాదాగా ఉంటారంటే అంత విద్వత్ ఉండి కూడా ఆవిడ దగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి. ఆవిడ దగ్గర ఉన్నటువంటి డెడికేషన్ కానీ ఒక చిన్న పెద్ద ఏం లేదు. ఒకసారి మా మేడం గారు జాయిన్ అయ్యారంటే ఒక పద్ధతి అంతే డిసిప్లిన్, ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలో అటువంటి అంటే పద్ధతిలో చక్కగా తయారు చేసి ఎంతోమందిని 60-70 సంవత్సరాల వయసులో ఉన్న కూడా డిప్లొమా పాస్ అయ్యి ఎంతోమంది పైకి వచ్చి ఉన్నారు. అంత మరి అంత ఇంత విద్వత్తుండి కూడా ఎంత సాదాగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు జీవితంలోను.
ఆవిడ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో కచేరీలు చేయటమే కాదు ఎన్నో రకాలుగా గుళ్ళకి అన్నిటికీ కూడా ఎంతో డెవలప్ చేయడానికైనా అన్ని రకాల మేడం గారు ఎంతో సహకారం చేస్తూ ఉంటారు. ఆవిడ అందరినీ శిష్యుల్ని వాళ్ళ పెద్దవాళ్ళందరినీ కలిసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఏ రోజు కూడా ఆవిడ ఏది ఆశించి ఏది కూడా ఏ రోజు కూడా ఆవిడ యాసం చేసినటువంటి వ్యక్తి కాదు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గౌరవం చాలా అదృష్టం. ఇటువంటి వ్యక్తులకి మనం నిజంగా మన అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కూడా ఇటువంటి వ్యక్తులు గుర్తించి వారికి తగినటువంటి వారికి సత్కారాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మన ఇటువంటి వ్యక్తులు మనకి మన కాకినాడ కాదు అది చెన్నై పట్టణంలో ఉంటే వాళ్ళ భర్త తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఎంఏ మా మేడం గారు పాడుతున్నాడు ఒక ఎంఏ సుబ్బలక్ష్మి గారు ఎలా పాడారు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది మా మేడం గారు ఒక రకంగా నేను ఎందుకంటే ఎంత మాట్లాడినా తక్కువ మా మేడం గారి గురించి మేము చేసుకో. ఈ రోజు నేను ఆవిడ దగ్గర మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపడలేదు. అమ్మాయి ఎవరు తప్పులు క్షమించండి అమ్మా. లేదు మేడం గారు రావాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మీకు ఏంటంటే కాకినాడలోనే మనకి ఏంటంటే ఒక అదృష్టం భావిస్తాను ఎప్పుడు కూడా. ఎవరండి ఈ రోజున ఎంత చక్కగా మనకి విద్వత్తు నేర్పి ఎంతమంది తయారు చేసి ఎంతమంది శిష్యులు ఈ రోజున ఎందుకంటే దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక శిష్యులు అన్ని ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ప్రతి శిష్యుడు కూడా చెప్పుకోవాలి గర్వంగా మా సూర్యకుమార్ గారు నేను శిష్యకం చేశాను ఈ రోజు ఎలా ఉన్నాయంటే మేడం గారు కారణం అని అటువంటి పద్ధతిలో మేడం గారు చెప్తారు. దాన్ని నిజంగా ఎవరండి ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు దొరకటం మనకు కలదు. నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో మనకి ఏదంటే మా గురువు గారి గురించి చెప్పే అదృష్టం నాకు కలిగించినందుకు నివేదిత టీవీ మా యజమానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా మేడం గారి పాదాలకు నమస్కరించుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మేము అడిగిన వెంటనే మాకు మీ జీవిత చరిత్ర గురించి చెప్పి మీ గురించి చెప్పి వాళ్ళందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసినందుకు మా నివేదిత టీవీ ఛానల్ తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చిన్న సత్కారం చేయాలని మేము నిశ్చయించుకున్నాము. ఈ సత్కారం చేయడానికి మా నివేదిత ఛానల్ ప్రెసిడెంట్ శ్రీ జనార్దన్ గారిని, ఆ సీఈఓ శ్రీ శాస్త్రి గారిని, ఆ స్టూడెంట్ ప్రభాకర్ని, చిరంజీవి ప్రభాకర్ని రమ్మని కోరుతున్నాను. అలాగే కూర్చో. ఈ నివేదిత కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న ఈ సభలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.